దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030775771 నంబర్లను సంప్రదించగలరు. మనం వినాలి దేవుడిచ్చిన వాక్యం. 30 ప్రసంగాలు మనం విన్న విశ్వాస పరీక్షలు. మరి ఒక వాక్యం ఈరోజు మనం వినాలి. జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి నీకు విశ్వాసం కావాలి. యు హావ్ టు హ్యావ్ ఫెయిత్ టు ఎన్కౌంటర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. యేసుప్రభు బిడ్డలకు భయం లేదు. ఇంతకుముందు మనం పాట పాడినాం, భయం లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. మరి యేసుప్రభు మనకు తోడున్నాడు కాబట్టి భయం లేదు. మనం పిలిస్తే పలికే దేవుడు, మొరపెడితే ఆలకించే దేవుడు, మనము ప్రార్థన చేస్తే మనకు జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. ఇంకా ఈ వాక్యంకు సందర్భించి హౌ యూ షుడ్ ఫేస్ యువర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్, ఫేసింగ్ లైఫ్స్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్. యేసు ప్రభు మరి గాలి తుఫానుకు ఆజ్ఞిస్తే అది అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. శిష్యులు భయపడి ప్రభువును వేడుకుంటున్నారు. ప్రభు వారి ప్రార్థన విన్నాడు. గాలిని తుఫాన్ను ఒక మాటతో గద్దించినప్పుడు అణిగి అది మిక్కిలి నిమ్మలమైపోయింది. మరి యేసు ప్రభు వారి అల్ప విశ్వాసాన్ని చూసి గద్దిస్తున్నాడు. మీకు ఎందుకు విశ్వాసం లేదు? వాళ్ళకు ఒక విశ్వాస పరీక్షని. ఆ రోజు దోనెలో ప్రయాణం అయిపోతున్నారు. దోనె చిన్నగా ఉంది, తుఫాన్ ఏమో పెద్దగా ఉంది. అంతకంటే గొప్పగా దేవుడు ఉన్నాడు. అందుకే ఈ ప్రసంగం చేసేవారు చిన్న దోనె, పెద్ద తుఫాను, గొప్ప దేవుడు. ఒకసారి పలకండి, చిన్న దోనె, పెద్ద తుఫాను, గొప్ప దేవుడు. అంటే ఈ చిన్న దోనె మీద తుఫాను కొడుతుంది. ఆ దోనెలో శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు మరి దోనె అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకు ఆకలి ఉండింది, అలసట ఉండింది. ఆయన పరిచర్య చేసి అలసిపోయి నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే పరిచర్య ఇంత దినమంతా వాక్యం అందిస్తాడు, నోరు తెరిచి వాక్యము అందించినాడని వాక్యంలో ఉంది. అలాగే ఆయన పడవలో కూర్చొని జన సమూహానికి వాక్యము అందించేది. యేసు ప్రభు చాలా అలసిపోయినాడు. అలసిపోయి దోనెలో మరి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. వీరు ప్రయాణమైపోతున్నారు. ఆ దినమే మార్క్ సువార్త 4:35-41, Mark 4:35-41. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటు చిన్న దోనెలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని చిన్న దోనెలు వచ్చాను. మరికొన్ని దోనెలు వచ్చినప్పుడు పెద్ద తుఫాను, చిన్న దోనె, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోనె మీద అలలు కొట్టినందున దోనె నిండిపోయాను. దోనె పెద్ద తుఫాన్ అన్నమాట. తుఫాన్ అంటే మీరు టీవీలో ఇప్పుడు చూస్తారు కదా, ఒక్కొక్క అల 50-60 అడుగులు, కొన్ని 100 అడుగులు మీదకి ఎగురుతూ ఎగసి పడుతూ ఉంటాయి. అవును, మరి ఆ తీరం కూడా దాటి ముందుకు వచ్చేస్తుంది, కొన్ని మైళ్ళ దూరం వచ్చేస్తుందని వార్తల్లో చూసినాం. అంటే ఎంత భయంకరం. అలాంటి సమయంలో వాతావరణ శాఖ వారు అంటారు మత్స్యకారులకు, మీరు ఈ యొక్క తుఫాన్లో మీరు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాణ నష్టం కలుగుతుంది. పెద్ద తుఫాన్ అన్నమాట, చిన్న దోనె. ఎంత తుఫాన్ వస్తుంది ఆ దోనె, మరి అంత పెద్ద అలల చేత కొట్టబడి దోనె నిండా నీళ్ళు వచ్చేసినాయి. మునిగిపోతున్న మరి సందర్భం మనం చూస్తున్నాం. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోనె మీద అలలు కొట్టినంత దోనె నిండిపోయింది, నీళ్లతో నిండిపోయింది. మునిగిపోతుంది ఇంకా కొద్దిగా అయితే. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. ఆయన నిద్రపోతున్నాడు. అంత పెద్ద తుఫాను, శిష్యులందరూ వణికిపోతున్నారు. యేసు ప్రభు ఏమో నిమ్మలంగా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు వారు ఆయనను లేపి వారు చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకు ఇంత ఆందోళన అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శిష్యులందరూ కూడా చాలా మటుకు శిష్యులకు గజ ఈతగాళ్ళు, వారు మత్స్యకారులు కదా, చేపలు పట్టేవారు, సముద్రం అంటే వారికి అలవాటే. అయినా
ఆ యొక్క తుఫాను చూసి వారు భయకంపితులైతున్నారు, భయపడుతున్నారు. వారికి ఉన్న సామర్థ్యమే మర్చిపోయినట్టున్నది. అంటే ఈత కూడా మర్చిపోయినారేమో అంత ఆందోళన చెందుతున్నారు. ప్రాణ భయము వారికి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వారు వెంటనే ప్రభువును లేపుతున్నారు, తట్టి లేపుతున్నారు. ప్రభు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ధోని అమరం మీద తలగడ పెట్టుకొని, తల మీద ఆ తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. బోధకుడు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేరి. వారు ప్రార్థన అనమాట, ఇది ఒక ప్రార్థన, ప్రేయర్ అంటే తట్టి లేపి మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించవా, ఇదిగో ఇంత పెద్ద తుఫాను, ధోని నిండా నీళ్ళు వచ్చేసినా ఇక మునిగిపోతున్నాం అనే బోధకుని తట్టి లేపి ఈ విధంగా వారు అడుగుతున్నారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మెక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటే సృష్టికర్త కదా, అన్నిటి మీద అధికారం గలవాడు కదా, సర్వాధికారి. పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు చెప్తున్నాడు కదా. ఐ హ్యావ్ పవర్ ఇన్ హెవెన్ అండ్ పవర్ ఆన్ అర్త్. అంటే సర్వాధికారి ఆయన. ఒక మాటతో అంత పెద్ద గాలి తుఫాను అణిగి మిక్కిలి నిమ్మలమైంది, సముద్రం ఊరకున్నదట, నెమ్మదైపోయింది. అప్పుడు ఆయన శిష్యులను అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. మొదటేమో గాలిని గద్దించినాడు, సమస్య పరిష్కరించినాడు. దాని తర్వాత శిష్యులతో అంటున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు, నేనుండగా మీకేమీ దిగులు, మీరెందుకు ఇంత భయపడుతున్నారు కదా. యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు. వారు అసలు భయపడకూడదు, వారు ధైర్యంగానే ఉండాలి. కానీ మానవులు కదా, సహజంగా భయం అనేది వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ దేవుడు ఉన్నా, సృష్టికర్త ఉన్నా, సర్వాధికారి, మరి ఎన్నో మరి అద్భుతాలు వారు కనులారు చూసిన వారే కదా. యేసు ప్రభుత్వ పరిచర్యలో ఉన్నప్పుడు గుడ్డివారి కన్నులు తెరవబడింది, చెవిటివారి చెవులు విప్పబడింది, మూగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన లాజరు సహితము లేచినాడు, 5 రొట్టెలు 2 చేపలు, విస్తారమైన జనసమూహం కడుపు నిండా ఆహారం అరణ్యంలో ప్రభు ఇచ్చినాడు, సేన దయ్యాన్ని బారదోలినాడు. ఇవన్నీ వారు చూసిన అద్భుతాలే, కానీ క్షణంలో అవన్నీ మర్చిపోయినారన్నమాట. భయం వచ్చేసింది వారు. ఇలాగే ఉంటారు విశ్వాసులు కూడా, అన్ని వాక్యాలు తెలుసు, వాగ్దానాలు తెలుసు, నామాలు తెలుసు, ప్రార్థనలు బాగానే చేస్తారు, కానీ సమస్య రాగానే వెంటనే ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఇక దిగులు పడుతుంటారు, వ్యాకులు పడుతుంటారు. అలాగే శిష్యులకు సంభవించింది. బోధ కూడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభువును తట్టి లేపుతున్నారు. ప్రభు వెంటనే సముద్రాన్ని అణిచివేసినాడు, గాలి తుఫాను అణగొట్టేసినాడు. ఒక్క మాటతో అధికారం గల ఆయన వాక్కు కదా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. వెంటనే శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు, మీరెందుకు ఇలా భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అంటే ఆ మాట చాలా అర్థవంతమైన మాట. మీరెందుకు భయపడుతున్నారు? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇదే మరి సందర్భం రాసినారు. మత్తయి సువార్తికుడు కూడా రాసినాడు. మరి అక్కడ 26:8-26, అందుకు ఆయన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పాను. మత్తయి సువార్తి కూడా రాసినాడు ఆ మాట, అల్పవిశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు, వై ఆర్ యూ ఫియరింగ్, ఓ మెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, అంటే వీళ్ళకున్న విశ్వాసము చాలా తక్కువ ఉంది. విశ్వాసం ఎప్పుడైతే మనకు తక్కువ అవుతుందో ఒకటి ఎక్కువ అవుతుంది, ఏంటది? భయం. విశ్వాసం తక్కువ అయితే ఎక్కువ అయ్యేది ఏంటి? భయం. కనుక విశ్వాసం ఎక్కువ కావాలి, భయం అసలు నీకు ఉండకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అల్పవిశ్వాసం ఉంది కాబట్టి వారికి భయం ఉంది, ప్రాణ భయం ఉంది, ఆందోళన ఉంది, వారు వణికిపోతున్నారు, చచ్చిపోతామని అనుకుంటున్నారు, గొప్ప ప్రభు ఉన్నాడని వారు మర్చిపోతున్నారు. కనుక అల్పవిశ్వాసులారా అని గద్దింపు మనం ఇక్కడ చూస్తున్నాం. మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? మీరు ఎన్ని అద్భుతాలు చూసినారు అయినా కానీ మీకు ఎందుకు నమ్మకం లేదు అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన మరి అప్పుడు వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఈయన ఎవరో అంటే ఇంకా ఎవరో తెలియదు అనమాట వీళ్ళకి, అంటే ఇంకా ఎవరో గుర్తుపట్టలేదు. ఈయన ఎవరబ్బా, మేమనుకున్నాము రోగులను బాగు చేస్తాడేమో, దయ్యాలను వెళ్ళగొడతాడేమో, మరి ఆహా కలిగి ఉన్న వారికి ఆహారం ఇస్తాడేమో, మరి ఇంకా మరణం నుండి విడిపిస్తాడేమో, కానీ ప్రకృతి కూడా ఈయనకు లొంగిపోతుందా? ఈయన ఎవరబ్బా, ఈయన ఎవరు? గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుతుందని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈయన ఎవరు అంటే దానికి నిర్వచనం ఇక్కడ ఉంది. మీరు మార్క్స్ వార్త 1:1 చూడండి. ఈయన ఎవరు? దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హూఇజి, ఎవరైనా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని ఫుట్ నోట్లో మీరు చూస్తారు. ఈయన అభిషక్తుడు, ఆయన దైవ కుమారుడు,
ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నీ ఆత్మను రక్షిస్తాడు, నీ ప్రాణమును రక్షిస్తాడు, నీ శరీరాన్ని కూడా రక్షిస్తాడు, నీ ఇబ్బందులని రక్షిస్తాడు. నీకు సమస్యలు ఎదురైనప్పుడు నీకు రక్షకుడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన అధికారం కలిగి ఆయన అన్నీ కూడా సరిపెట్టగలిగే దేవుడని అప్పుడు వారికి అర్థమైంది. ఈయన ఎవరు? గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. అంటే ఆనాడు వారు విశ్వాస పరీక్ష, అంటే ఒక ఒక ఊపు వచ్చిందన్నమాట. దే హ్యాడ్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ప్రభు అక్కడ దూరంలో ఉన్నాడు, ప్రభు ఉంటే చాలు కదా, పాట పాడతాం కదా, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు వేసాయ, నాకేం భయం లేదని అంటాం. కానీ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ప్రభు ఉన్నాడని కూడా మర్చిపోయినారు. ప్రభు ఉన్నా ఏం చేస్తాడనుకుంటున్నారు. మరి ఇంత తుఫాన్లో మా దోణ కొట్టుకొని పోతుంది, నిండిపోయింది, ఇంకా మాకు చావే ఎదురు చూస్తుందని అనుకున్నారు. కానీ ప్రార్థన చేశారు. ఒక తెలియగలిగిన పని ఏంటంటే వారికి అపాయం వచ్చినప్పుడు వారికి ఒక ఉపాయం కూడా ఉంది. ఏంటది? యేసు ప్రభుని ఏం చేసినారు? తట్టి లేపినారు. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు అంటున్నాడు, అపాయంలో కూడా మేము ఉపాయం లేని వారము. అపాయంలో విశ్వాసులకు ఉన్న ఉపాయం ఏంటి? ప్రార్థన. ఇక్కడ శిష్యుల ప్రార్థన ప్రభు మరి అంగీకరించినట్టే కదా. బోధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చూడండి, చాలా కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు భర్తలు పెడదారులు పోతున్నారని, పిల్లలు మాట వినడం లేదని, ఒక హఠాత్ మరణం కుటుంబానికి వచ్చిందని, ఇలాంటి తుఫాను కొట్టినప్పుడు వెంటనే ప్రభువును అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీటితో ప్రభువుని ఎదుర్కొంటున్నావు. నువ్వు పిలిస్తే తప్పకుండా ప్రభువు నిన్ను మరి ఆదుకుంటాడు. ఆయన మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. అంటే నీ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చక్కబెట్టగలడని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నీ విశ్వాసాన్ని మానిస్తాడు, ఘనపరుస్తాడు. నీకున్న విశ్వాసం కొద్దిగా ఉన్నా చూడండి, వీరి విశ్వాసం కొద్దిగానే ఉంది. వీరి విశ్వాసంలో సంపూర్ణులు కారు. ఎందుకంటే ప్రభువే అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? లూకా సువార్త 8:25లో లూకా సువార్తికుడు ఇదే సంఘటన రాస్తున్నాడు. అక్కడ ప్రభు అన్న, మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? లూకా సువార్త 8:25 చూడండి. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అని, అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవి, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి, మీ విశ్వాసం ఎక్కడ అని. మరి లూకా సువార్త 8:25లో చూసిన వేర్ ఇస్ యువర్ ఫెయిత్ కదా. కొన్ని సమస్యలకు తల్లడిల్లిపోతాం, కానీ నిశ్చలమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసి అనే పేరుంది కదా నీకు. సమస్యలు తారు మరి నీకు ఎదుర్కొన్నప్పుడు, భయము నిన్ను ఆవరించినప్పుడు, ఒక రోగమే కలిగింది వెంటనే నువ్వు భయపడి చచ్చిపోతాను, ఇక నాకు ఎవరు దిక్కు అని ఇలాగూ భయపడ్డానికి కాదు, నువ్వు దేవుని స్తుతించాలి. స్థితిలో విజయం ఉంది, ప్రార్థనలో విజయం ఉంది. మరి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా పరిస్థితులను దేవుడు చక్కబెట్టగలడని విశ్వాసం నీకు ఉండాలి. ఎందుకంటే వాగ్దానాలు వల్లించడం మాత్రం కాదు, ఆయన నన్ను చేయివిడోడు, నన్ను ఎన్నడు ఎడబాయడు కదా, ఆయన కృప నన్ను తొలగిపోదు అని చెప్పడం మాత్రం కాకుండా, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు, పరిస్థితులు అన్నీ తారుమారైనప్పుడు, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, మనుషులు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు, ఏదో తీరని వ్యాధి నీకు సంభవించినప్పుడు, పెద్ద వ్యాపారంలో గొప్ప నష్టం వచ్చినప్పుడు, అంటే ఈ దోణిలో ప్రయాణం చేస్తూ వారు గాలి తుఫాను సముద్ర పొంగును ఎదుర్కొంటున్నారు కదా. మరి ఆ సమయాల్లో మనకు నిజంగా సముద్రంలో మనం ప్రయాణం చేయకుండా ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో ఎదుర్కొంటాం కదా, ఎన్నో బాధలు ఎదుర్కొంటాం. అంటే వాటికి విశ్వాసి కృంగిపోకూడదని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సర్వశక్తుడైన ప్రభు నీ దోణిలో తప్పకుండా ఉన్నాడు. ప్రభు నువ్వు అంగీకరించిన రక్షకునిగా, ఆయన నీకు సహాయకుడు. నువ్వు ఆయనకు మొరకాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఆయన తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. అంటే ఈయన ఎవరు? ఈయనకి ఇంత అధికారమా? ఈయనకు ప్రకృతి మీద కూడా అధికారం ఉందా? గాలి సముద్రం కూడా ఈయనకు మాటకు లోబడుతుందా అని శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే అంతవరకు వారు రోగం నుండి విడుదల, దయ్యముల నుండి విడుదల, మరి సాతాను శక్తుల నుండి విడుదల, మరణం నుండి విడుదలని చూశారు. కానీ ప్రకృతి లోబడుతుందని వారికి తెలియదు. ప్రకృతి కూడా లోబడుతుంది. ఎప్పుడైనా మీరు టీవీలో ఇలాగ సునామీలు వస్తుంది, మనుషులు కొట్టుకొని పోతున్నారు, ఇండ్లు వాకిలు కొట్టుకొని పోతుంది, ఎంతో తీరం నష్టం, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే విశ్వాసి నువ్వు చూస్తూ ఊరుకోకూడదు. మీరు చేతిలో వార్తాపత్రిక ఉంటే తప్పకుండా యేసు నామము అన్ని నామంలో కంటే పైన, ఆ వార్త మీద నువ్వు చేతిలోంచి ఒక చిన్న ప్రార్థన తప్పకుండా చేయాలి. తప్పకుండా. యూ హ్యావ్ ఏ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్ కదా. ఆ మనకు చూపున్న సునామీ రాదు, ఇది పీఠభూమి, ఇక్కడ భూకంపాలు రావు, సునామీ రాదు, సముద్ర తీరంలో లేం మనమని అనుకోకుండా,
ఎందుకంటే గాడ్ క్యాన్ డెలివర్ పీపుల్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. అంటే దేశం కొరకు ప్రార్థించేటప్పుడు తప్పకుండా మొరపెట్టాలి. దేవుడు ఇటువంటి రాకుండా కాపాడగలడు. చూడండి, ఎంతమంది రైతులండి, పంట ఎంత కష్టపడి సంవత్సరం అంతా దున్ని చేసి కష్టపడిన ఆ పంట అంతా కూడా, కొన్ని హెక్టార్లంట, కొన్ని వేల వేల హెక్టార్ల రైతులు కష్టపడిన భూమి ఫలం అంతా కూడా కొట్టుకుపోతుంటే మనం చూస్తాం ఊరుకోవాలి. వారు కష్టపడితేనే కదా మనం భుజించేది కదా, వారు పండించిన పంటనే కదా మనం ఆహారంగా తీసుకునేది. అంటే ఆ బాధ్యత మనకు లేదా? తప్పకుండా ప్రార్థన చేయాలి. దేశము క్షేమంగా ఉండాలంటే విశ్వాసులు తప్పకుండా దేశం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి దేశము రక్షణ పొందాలంటే ప్రార్థన చేయాలి. రైతుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. ఇక్కడ ఒక నష్టం వస్తుంది, వారి ప్రాణాలు పోతుందంటే వారు వెంటనే లేపినారు ప్రభువు. ప్రభువు నిద్రపోతున్నాడు, ఎందుకంటే దినవంతైన వాక్యం అందించినాడు, అలసిపోయినాడు. వాక్యం అందించడం అంటే చాలా కష్టమైన పని. ఇట్స్ ఎ టఫ్ జాబ్ టు గివ్ టు, అందుకే అంటారు దాన్ని ఇంగ్లీష్లో డెలివరింగ్ ఏ మెసేజ్. ఇట్స్ ఈక్వల్ టు డెలివరీ లాగా. డెలివరింగ్ ఏ మెసేజ్ అంటే ఆలోచించాలి, అవన్నీ కూడగట్టుకోవాలి, వాక్యం అందించాలి. అలా ప్రభు దినవంతా బోధించినాడు, అలసిపోయినాడు, పడుకున్నాడు. ఈ శిష్యులు, బోధ కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఇవన్నీ కుటుంబాలు నశించిపోతుందండి, కానీ ప్రార్థన ఉందా? ఇక్కడ శిష్యులు ప్రార్థన చేసి ప్రభువుని లేపినారు. ప్రభు వెంటనే గాలి సముద్రాన్ని పొంగును అణిచివేసినాడు ఒక మాటతో. వారు క్షేమంగా ఉన్నారు. ఎవరబ్బా గాలి సముద్రం ఈయనకు లోబడుతుందని ఆశ్చర్యపడుతున్నాడు. అంటే ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పుడు మన మరి మనం ఏం చేస్తున్నాం? చూడండి, మన కుటుంబాలు నశించిపోకుండా ఈ యొక్క ఇప్పుడు ఈ దినాల్లో చూసినప్పుడు పిల్లలను పెంచడం కూడా చాలా కష్టమని చిన్న పిల్లలు కూడా మాట వినడం లేదు కదా. రెండేళ్ల పిల్లని ఇటు రమ్మంటే ఎందుకు అంటుంది కదా, రాను అంటుంది. అంటే ఆ విధేయత పుట్టుకతో నుండే అబద్ధాలు, అవిధేయత. చిన్నపిల్లలకు మనం చూస్తున్నాం, యవనస్తులైతే ఇంకా ప్రార్థన లేకుంటే తప్పకుండా ఈ లోకంలో కొట్టుకొని పోతారు, కీడు కన్నా మరణానికైనా గురవుతారు. ఎందుకంటే అంతగా మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కొరకు కూడా, విశ్వాస కుటుంబాల కొరకు, ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేయాలి. ప్రభు రక్షకుడని నువ్వు మర్చిపోకూడదు. ప్రభు ఇక్కడ శిష్యులను ఎందుకు గద్దిస్తున్నాడు? అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? ఇంకనూ నమ్మిక లేకుండా, అది చాలా నా హృదయానికి తాకింది ఆ మాట. ఎందుకంటే ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని దైవ కార్యాలు చూసినా, ఎన్నిసార్లు నీకు దేవుడు తోడుండి నిన్ను రక్షించినా, ఇంకా నీకు అనుమానం, దేవుడు ఈ కార్యం చేస్తాడా, దేవుడు నన్ను బ్రతికిస్తాడా, దేవుడు మా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడా, నా అప్పుల బాధల నుండి విడిపిస్తాడా, మా పిల్లల వివాహం జరుగుతుందా, నాకు ఒక సొంత గృహం ఇస్తాడా, అంటే ఇవన్నీ కూడా ప్రశ్నలు కొట్టివేయాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆయన మాటలు కూడా నమ్మదగినవి. కాబట్టి తప్పకుండా నీ ప్రార్థనలకు జవాబు దేవుడు ఇస్తాడు. నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానని పలికే దేవుడని మర్చిపోకూడదు. ప్రభు అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ ఎక్కడ పోయింది? మీ విశ్వాసం, నా కార్యాలన్నీ మర్చిపోయినారా? నేను చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయినారా? నా ఆశీర్వాదాలన్నీ మర్చిపోయినారా? మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? వై ఆర్ యు అఫ్రేడ్? ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు ప్రభు సూటిగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంకా భయపడుతున్నావా? దైవ కార్యాలను జీవితంలో ఎన్ని చూసినావు, అయినా నీకు నమ్మకం లేదా? నువ్వు ఇంకా ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీ చెయ్యి వదులుతాడా? నేను విడుస్తాడా? నేను ఎడబాస్తాడా? ఎప్పుడూ అలాగ చేయడు కదా దేవుడు. పర్వతములైనా తొలగిపోతుంది, కానీ మెట్టలు తత్తరిల్లుతుంది, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా దేవుడు వదిలిపోడు. ఎందుకంటే నీకు అనారోగ్యం ఉన్నా, అనారోగ్యం చూడు, అనారోగ్యం వస్తే శరీరం క్షీణించిపోతుంది కదా. ఒకే వ్యక్తికి 4 సార్లు చెప్పండి నాకు అనారోగ్యం ఉంది, నాకు బాగాలేదని, వాళ్ళు ఏం చేస్తారండి? విసిగిపోతారు. ఎప్పుడు చూసినా ఇదే మాట. కానీ విసుకని దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్నిసార్లన్నా చెప్పు నాకు బాగాలేదని. ఆయన ఎంత నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉగ్గి ఉన్నాయంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు ఆర్థిక ఇబ్బంది ఉందని ఒక వ్యక్తికి 4 సార్లు చెప్పు, మళ్ళీ నీ ముఖం చూడరు వాళ్ళు. నువ్వు వస్తుంటేనే వారు దారి తప్పుకుంటారు, అమ్మో వచ్చింది ఇంకా డబ్బులు అడగడానికి. అంటే మనుషుల సహాయం వ్యర్థమండి. యూ హావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అందుకే 46వ ఒకసారి చూడండి ఏమంటున్నాడు కీర్తనాకారుడు, 46 Psalms. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి నాతో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కట్టి చెప్పండి, మనం భయపడమని.
ఇక్కడ చెప్పి మళ్ళీ ఇంటికి పోయినాక వణుకుతుంటారా, భయపడుతుంటారా? మరి మందిరంలో చెప్పిన మాట మీద దేవుడు ముద్ర వేయాలి. దేవునికి స్తోత్రం. వాటి జలములు ఘోషించుచు నురువు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. ఈరోజు నేను వాక్యం ధ్యానిస్తుంటే చాలా శక్తి పొందుకున్నాను. వాక్యం ఎందుకంటే శక్తి కలదు కదా, వాక్యం జీవం కదా, మనకు జీవాన్ని ఇచ్చే అదని సమస్యలు వచ్చిన నిమ్మలంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినాడు, బోధించినాడు. వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్ ఇన్ లైఫ్, బీ స్టిల్, నిమ్మలంగా ఉండి ఊరుకుండి దేవుడు గొప్ప దేవుడు అని నువ్వు గ్రహించాలి. అంతేగాని నువ్వు వ్యాకుల పడద్దు, నీ హృదయము కలవరపడకూడదు. యోబు చూడండి, ఎంత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కదా, ఉన్న ఆస్తి అంతా పోయింది, ఒడ్లు ఎడ్లు గొర్రెలు సేవకులు ఇండ్లు వాకిండ్లు 10 మంది పిల్లలు ఒకే దినం చనిపోయినారు. అయినా యోబు ఎంత నిశ్చలంగా ఉన్నాడంటే, యోబు దేవుణ్ణి ఏమన్నా శపించినాడా? దేవుడు అన్యాయం చేసినాడని చెప్పినాడా? దేవుడు అన్యాయం చేశానని తన నోటితో చెప్పలేదంట, నోటితో పాపం చేయలేదట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామము స్తుతింపబడునుగాక. బా, ఇంత పెద్ద మాట అండి అది. 10 శవాలు ఇంట్లో పెట్టుకొని ఆ మాట రావాలంటే ఎంత విశ్వాసం దేవునిలో ఉండాలి. 10 డెడ్ బాడీస్, అది కూడా పిల్లలు ముద్దుగా పెంచుకున్న యవన బిడ్డలు 10 మంది ఇంట్లో ఉన్నారు, శవాలు, వారి శరీరాలు, దే ఆర్ డెడ్. పెట్టుకొని దేవుడు ఏ అన్యాయం నాకు చేయలేదు, దేవుడు అన్యాయస్తు గాడు, ఆయన ఇచ్చినాడు ఆయన తీసుకున్నాడు, ఆయన నామము స్తుతింపబడునుగా. అది రియల్ ఫెయిత్ అన్నమాట. అంటే ఎంత పరీక్షకు ఎదుర్కొన్నాడు యోబు, యొక్క సహనము విశ్వాసం అక్కడ మనకు తేట తెల్లమవుతుంది. మనకు చిన్న శ్రమ రాగానే అంతే, గుడి మానుకోవడం, ప్రార్థన మానుకోవడం, బైబిల్ చదవడం లేదు, నేను రానండి గుడికి, దేవుడు ఏం చేసినాడండి, ఏం చేసినాడా, నీకు ఊపిరి నిలిపినాడు కదా, అదే గొప్ప కదా, ఇంకేం చేయాలి నీకు. హ్యావింగ్ గ్రేట్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవునికి తెలియకుండా నాకేం సంభవించదు, దేవుని అరచేతిలో నేను ఉన్నాను, దేవుడు నాకు ఉన్నాడు, నాకు భయం లేదు, దిగులు లేదు, ఈ జీవిత యాత్రలో నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం. అంటే ఈరోజు దేవుని మీద ఈ విధంగా అలగకూడదు, ఎందుకంటే నిశ్చలంగా ఉండాలి. యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హలో 125 కీర్తన. యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుడు వారిని కాపాడతాడంట, దేవుడు గారిని కాపాడతాడు. చూడండి, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కొన్నిసార్లు మనకి అనుమానం వచ్చేస్తుంది, అయ్యో మన పిల్లలు బయటపోయినారు ఏమైపోతారు, అలా కూడా అనుకోవద్దు అనమాట. విశ్వాసం, ప్రార్థన చేసినావు, నీ బిడ్డలను దేవునికి అప్పగించినావు అంతే, అంత నిశ్చలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన రెక్కలతో నీ బిడ్డలను ఏం చేస్తాడు, కప్పుతాడు. కోడి తన పిల్లలు కాయనట్లు కాస్తానని వాగ్దానం ఇచ్చినాడు కదా. ఇంకో మాట 2వ వచనం చూడండి, 125 కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూగా ఉండు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు ఉంటాడు. అంటే అంత కాపుదల విశ్వాసులకు దేవుడు వాగ్దానం చేసినాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉన్నది, కాబట్టి నువ్వు భయపడం దేని గురించి కూడా. జస్ట్ కీప్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్. వాక్యంలో ఉంది 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతుని ఆయన ఎన్నడు కూడా కదలనీయడు. విశ్వాసులు దేని గురించి చింతించొద్దని పౌలు భక్తుడు ఫిలిప్పి 4:6 అంటాడు. దేని గురించి చింతించొద్దట, ఎంత బాగుంటుంది కదా, చింత లేకుంటే ఎంత బాగుంటుంది. కానీ మనం చెప్తూ ఉంటాం, అంటూ ఉంటాం, వాగ్దానాలు వల్లిస్తాం, పాటలు పాడుతుంటాం, మళ్ళీ ఇంకోటి చేస్తాం, ఏం చేస్తాం, చింతిస్తాం. ఆ చింత అనేది చీడ పురుగులాగా అన్నమాట, నిన్ను తినేస్తుంది, నీ ఉన్న ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకు ఈ చింత? అందుకే అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని కూడా చింతించొద్దట. మత్తయి సువార్త 6:24 చూడండి, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్ముకున్నావు, నిన్న ఆయన తప్పకుండా కాపాడుతాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు. 6:31 చూడండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకోకూడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించు. ఎవరు ఎవరు చింతిస్తారట? అన్యజనులు, దేవుని లేని ప్రజలు, వాక్యము వాగ్దానం లేని వారు, ఆరాధనకు రానివారు, ప్రభువును రక్షకునిగా స్వీకరించని వారు, అన్యులు వారు చింతిస్తారు. అన్ని జనులు వీటన్నిటి గురించి విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అండర్లైన్ చేసుకున్నాను, అబ్బా ఇవన్నీ నీకు ఏవేవి కావాలేను, అది నీకంటే బాగా ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు.
కనుక నువ్వు ఊరికే చింతించి చింతించి నీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేవు. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనే సంగతులను మార్చేస్తుంది. ప్రార్థనే ఆశీర్వాదాలు దేవుని ఇద్దరు నుండి దింపుతుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలు. విశ్వాసం అంటే అదే విశ్వాసం. రేపేం తినాలి, రేపేం కట్టుకోవాలి, రేపేలాగు రేపేలాగానే చింత, రేపనే చింత ఉండదు. ఎందుకంటే యేసుప్రభు మాట ఎప్పుడు కూడా నేడే, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో, నేడనే మాట యేసుప్రభు మాట. రేపటి గురించి చింతించేది అది పాపమే. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మడం లేదన్నమాట. రేపేమవుతుంది నాకు? రేపు దేవుని ప్రార్థన చేయి, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని మీద నమ్మకం పెట్టుకో. విశ్వాసం నీ మరి కుటుంబం అనే నావ ఎప్పుడు మునిగిపోదు, ఎందుకంటే యేసుప్రభు దాంట్లో ఉన్నాడు. నాకు అనిపించింది వీళ్ళు విశ్వాసులు అసలు ఎందుకు అలజడి, వారికి ఎందుకు ఇంత కలవరం, ఎందుకు ఇంత భయపడినారు, ప్రభు ఉన్నాడు కదా అని వారు అనుకోలేదు. వారు భయపడినారు. ఈ భయం అనేది అన్ని పాపాల్లో కంటే పెద్ద పాపం అంట. ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్ అంట. అంటే భయం అనేది పాపం అంట. దేవుడు అది పాపంగా పరిగణిస్తున్నాడు అంట. మనం పాపాలంటే వ్యభిచారము, దొంగతనము ఇవన్నీ పాపాల కింద తీసుకొస్తాం కదా. కానీ దేవుడు దృష్టిలో పాపం అంటే ఏంటి అంటే భయం అన్నమాట. ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్. నువ్వు భయపడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నాకు భయము సంభవించిన వేళ నేను యెహోవాను ఆశ్రయిస్తానని 56 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు. వెన్ ఐఎమ్ అఫ్రేడ్ యెట్ ఐ విల్ ట్రస్ట్ గాడ్. నాకు భయం వచ్చినప్పుడు నేను దేవుని ఆశ్రయిస్తాను, అంటే దేవుని ప్రార్థన చేస్తాను, దేవుడు విడిపిస్తాడు. మరి ఇప్పుడు శిష్యులు భయ బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే వెంటనే విడిపించలేదా? ప్రకృతిని కూడా అణిచేసినాడు కదా ఒక్క మాటతో. అంటే అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టుకోవాలి. ఆ భయము అంటే నువ్వు దేవుని శంకిస్తున్నావు, నువ్వు అనుమానిస్తున్నావు, దేవునికి శక్తి చాలదని నువ్వు ప్రకటిస్తున్నావు. నువ్వు భయపడేటప్పుడు విశ్వాసమే దేవుని ఘనపరుస్తుంది. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసమే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు, హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగాలి. మరి సృష్టికర్త కదా, సముద్రమును కొన్నిసార్లు ఆయన రేపుతాడు, కొన్నిసార్లు అణగొడతాడని వాక్యంలో 107 కీర్తన ఒకసారి చూడండి. 107 కీర్తన 24-25. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి, ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. ఆయన సెలవీయగా తుఫాను పుట్టాను, అది దాని తరంగములను పైకెత్తాను. 29 చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అది నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కొట్టే ప్రతి తుఫాను కూడా దేవుని సెలవుతోనే వస్తుంది. నా జీవితంలో తుఫాను కొట్టింది, అది నా మేలుకైంది. ఎందుకంటే నేను ఎల్లారు ముందుగా పెంచుకున్న నా బిడ్డ అందం ఇంకా మళ్ళీ తక్కిన పిల్లలను నేను చూడలేదు, అంత ముందుగా ఉండేది. కానీ ఎంతగా నేను ఆ బిడ్డ మీద నా మనసు పెట్టుకున్నాను. పెద్ద తుఫాను అంట మరణం, నా నావ కొట్టింది పెద్ద తుఫాని. మొన్న కూడా ఆ పాప ఎక్కడ చనిపోయింది, ఆ హాస్పిటల్ ముందు నుండి మా వారు నేను కారులో వస్తున్నాం, తిరిగి ఆ జ్ఞాపకార్థాలన్నీ అన్నీ మళ్ళా మెదిలింది, నా మదిలో కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఆ బిడ్డ ఇప్పుడు బ్రతికుంటే దాదాపు 30 సంవత్సరాలు ఉండేది, చక్కగా ఉండేది కదా అనుకున్నాను. కానీ నా చిత్తం అది, దేవుని చిత్తం ఏంటి, నన్ను శిక్షించడం దేవుని చిత్తమే. ఎందుకంటే ఆ తుఫాను కొట్టకుంటే ఇలాగ గొప్ప పరిచర్య నాకు ఉండకపోయేది కదా. దేవుడు నా మేలు కొరకే చేస్తున్నాడు. ఆ యొక్క మరి తుఫాను దేవుని సెలవుతోనే మా జీవితంలో వచ్చిందని నేను ఈరోజు వాక్యం ధ్యానిస్తుంటే గ్రహించినాను. కొన్నిసార్లు మన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు ఇవన్నీ చూసినప్పుడు అయ్యో అయ్యో నువ్వు వ్యాకుల పడదు, బాధపడదు. నీకు నొప్పి కలగడం దేవుని చిత్తమైందన్నమాట. ఎందుకంటే ఆ నొప్పిలోనే, ఆ శ్రమలోనే దేవుని యొక్క కట్టడలను నీవు నేర్చుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యో శ్రమను ఉంది ఉండటం నాకు మేలైంది. ఈరోజు వెంకటేశ్వర నన్ను కలిసి అంటున్నాడు, అమ్మా నేను దేవుని చిత్తం అమ్మా, నేను జైల్లో 6 సంవత్సరాలు గడపడం, ఒకవేళ నేను జైలుకు పోకుంటే మీరు నాకు పరిచయము కాదు, మీరు నాకు ఎన్నడూ పరిచయం కాదు, బైబిల్ నాకు పరిచయం కాదు, వాక్యం నాకు తెలియదు, యేసు ప్రభు రక్షకునిగా నేను నమ్మకపోయేది కదా, జైలు జీవితమే కదా నన్ను ఈ గొప్ప మార్గంలో నడిపించి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు.
నువ్వు అనుకుంటావు ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు ఇలాగొచ్చింది, ఎందుకు వారికి అట్లా సమ కొందరు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, వారికి ఎందుకు అలా సంభవించింది, వారు పాపం చేసినారేమో, అది నీకు అనవసరం. ఇబ్బందుల్లో ఉండేవారి కొరకు ప్రార్థన చేయి, అంతేగాని తీర్పు తీర్చమని ఎక్కడ అన్నాడు ఆ దేవుడు, ఎక్కడ తీర్పు తీర్చక, ఎందుకంటే ఆ శ్రమ నీకు కూడా రావచ్చు రేపు. కాబట్టి ప్రేమ కలిగి శ్రమలో ఉండేవారి కొరకు ప్రార్థన చేసి వాక్యం ఇచ్చి వారిని ఆదరించాలి. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఏ తుఫాను కొట్టదని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. ఆయన సెలవీయగా తుఫాను పుట్టాను, ఆయన దాని తరంగములను ఏం చేసినాడట, పైకెత్తినాడట. బా సునామీ వచ్చినప్పుడు ఒక్కొక్క అల నియర్లీ 100 feet అంట, 100 అడుగులు, ఇంకా ఏ మనిషి ఎక్కడ గజ ఈతగాళ్ళు కూడా కొట్టుకొని పోవాల్సిందే కదా. అలాంటి తుఫాను కూడా దేవుని సెలవుతోనే వస్తుందని 29వ వచనం, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు, హల్లెలూయా. జీవితంలో నీకు తుఫాను కొట్టినప్పుడు దేవుని దగ్గర కావాలని దేవుని చిత్తం. ఆ తుఫానులో దేవుని వేడుకోవాలి, అయ్యా మేము నశించిపోతున్నాం, మాకు దిక్కులేరు నాయన, మాకు సహాయం దయచేయి ప్రభు, మా అల్ప విశ్వాసాన్ని బాగు చేయి ప్రభు, నేను పూర్తిగా నమ్ముటకు మాకు కృప దయచేయి, మా విశ్వాసాన్ని వృద్ధిపంచు అని ప్రార్థన చేయాలి. దేవుడు ఒక మాటతో ఆ తుఫాను అణిచివేస్తాడు. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మలమైనవి వారు నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. దేవుని స్తోత్రం. ఏ రేవు కోరుకుంటున్నావో, ఎక్కడ చేరాలి నీ నావా నీ కుటుంబం అని అనుకుంటున్నావో, ఆ రేవునకు దేవుడు ఏం చేస్తాడు, చేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తక్కువ నమ్మకం కాదు, అల్ప విశ్వాసం కాదు, పూర్తిగా దేవుని నమ్మాలి. ఆయన వాగ్దానాలు నువ్వు స్మరిస్తూ ఉండాలి, ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా నమ్మదగినది. ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా మరి ఓడిపోలేదు, సిగ్గుపరచబడలేదు. కాబట్టి నీవు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అల్ప విశ్వాసం అంటే దేవునికి అయిష్టమని నువ్వు తెలుసుకోవాలి. యూ షుడ్ నో దట్ గాడ్ డజంట్ లైక్ డిస్బిలీఫ్, అన్బిలీఫ్, హీ హేట్స్. దేవుని చాలా కోపం పుట్టేసేది నీ అపనమ్మకం అన్నమాట. అందుకే అపనమ్మకము నాకు ఉండకుండా నీవు సహాయము దయచేయి. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, నువ్వు నమ్మితే నువ్వు నమ్మిన ఎడల, మార్తతో ఏమంటు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం కూడా అడగాలి, ప్రభువా నాకు విశ్వాసం దయచేయి. యేసు ప్రభు అవిశ్వాసం చూసి గద్దించిన కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. Mark 7:18 చూడండి. Mark 7:18, జీసస్ గెటింగ్ యాంగ్రీ, కోపం వచ్చేస్తుంది ప్రభువుకు అవిశ్వాసం చూసినప్పుడు. 17వ వచనం చూడండి, 7:15, Mark 7:17, ఆయన జనసమూహం విడిచి ఇంటిలోని వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత వివేకులై ఉన్నారా, అంటే దేవుని వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు, మీరు దేవుణ్ణి విశ్వసించాలి. వెలుపను నుండి లోపలికి పోయేది మనుషులను అపవిత్రంగా చేయగలుగునది ఏదియో లేదు అని అంటున్నాడు అనమాట. 15వ వచనం, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియో లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినదే మనుషుని అపవిత్రునిగా చేయనని చెప్పి మీరు ఇంత అవివేకులై ఉన్నారా అని శిష్యులను గద్దిస్తున్నాడు. అంటే నాకు అనిపించింది వివేకం పొందుకోవాలి, దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని ఒక దగ్గర అంటున్నాడు. తర్వాత ఇంకో వాక్యం చూడండి, హీ గెట్స్ యాంగ్రీ వెన్ యూ ల్యాక్ విజ్డమ్, వెన్ యూ ల్యాక్ ఫెయిత్. నీకు విశ్వాసం లేకుంటే ప్రభు కోపం, నీకు జ్ఞానం లేకుంటే ప్రభు కోపం. Mark 8:17 చూడండి, ఇక్కడ తిండి కొరకు వీరు ఆందోళన పడుతున్నారు. 17వ వచనం, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు, మీరు ఇంకను గ్రహింపలేదా, వివేచింపలేదా, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకున్నారా, నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారికి అడిగాను, వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడిగేవారు 7 అనేది. అందుకు ఆయన, మీరు ఇంకను గ్రహింపకున్నారా, బా ఎంత గద్దింపు చూడండి, రొట్టెలు లేవు, రొట్టెలు ఏం తిందాం, ఏం త్రాగుదామని వాళ్ళు శిష్యులు ఆందోళన పడుతుంటే ఒకసారి గద్దిస్తాడనమాట, మీరు ఎందుకు రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు,
మీరు ఎందుకు దైవ కార్యాలు గ్రహింపరు, మీకు వివేచన లేదా, మీకు ఎందుకు కఠిన హృదయం గల ఉన్నారు? ఐదు రొట్టెలు రెండు చేపలు విస్తారంగా పంచిన తర్వాత జనసమూహం అంతా తృప్తి తిని భుజించిన తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయి అంటే ఏమంటున్నారు? ఎన్ని గంపలు మిగిలినాయి? మరి ఏడు రొట్టెలు విరిచి ఇచ్చినప్పుడు ఎన్ని గంపలు మిగిలిందంటే ఏమంటున్నారు? ఏడు గంపలు. అంటే ఇవన్నీ చూసినారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు అనమాట. జీసస్ వర్క్స్ అవుట్ మెరకల్స్. యేసు ప్రభుతో ఉంటే దేనికి కూడా కొరత ఉండదు, ఏ కొదువు ఉండదని తెలుసు కూడా. అయినా కానీ వ్యాకుల, అయినా కానీ చింత. వారు తమ యుద్ధ రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుంటున్నారంట. ఈరోజు ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. అయ్యో ఏం చేయాలి, అయ్యో మా కుటుంబం, అయ్యో మేమేం తింటాం, అయ్యో ఈ ఖర్చులు ఎలాగు, అయ్యో ఈ పరిస్థితులు ఎలాగు, ఏం వ్యాకుల పడు. జస్ట్ ప్రే, ట్రై ప్రేయర్. హల్లెలూయా. ఒక ఇంటికి దర్శించడానికి పోయినప్పుడు వాల్ హ్యాంగింగ్ ఉంది. ట్రై ప్రేయర్ అంటే ఏంటి? నువ్వు ఎన్నో ట్రై చేస్తున్నావు కానీ యూ హ్యావ్ టు ట్రై ప్రేయర్. దేవుని చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్నెన్నో వ్యాకులు పడుతున్నావు, ఎంతెంతో ఆందోళన చెందుతున్నావు, ఎన్నెన్నో దారులు వెతుకుతున్నావు, కానీ నువ్వు వెతికేది ఒకటే మార్గం, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా అన్నీ కూడా సాధ్యపరచుకోవచ్చని మనకు అర్థమవుతుంది. 9వ అధ్యాయం 19 చూడండి. మార్క్ శిష్యులను గద్దిస్తున్నాడు. విశ్వాసం లేని వారు, దే కుడ్ నాట్ హీల్ ఎ పర్సన్, అంటే ఒకరిని స్వస్థపరచలేకపోతున్నారు. అందుకు ప్రభు కోపం వచ్చేసి 9:19, అందుకు ఆయన, విశ్వాసం లేని మూర్ఖ తరము వర్లారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతగా ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణిని నా యుద్ధకు తీసుకుని రండని వారితో చెప్ప. అంటే శిష్యులకు శక్తి లేకుండా చూడు విచారం అనమాట. హౌ లాంగ్ ఐ విల్ బి విత్ యూ, వై డోంట్ యూ ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. విశ్వాసం లేని మూర్ఖతరం వరలానే ఇంకో దగ్గర ఉంది. అంటే తప్పకుండా విశ్వాసం ద్వారా నీవు ప్రతిదీ కూడా జయిస్తావని మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏమి సంభవిస్తుందో ఏ క్షణమో మనకు తెలియదు కదా. విఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ డేంజరస్ వరల్డ్. మనం అనుకుంటా ఏం లేదులే, ముసలితనంలో మరణం వస్తుందని. మరణం నీ కాళ్ళ కిందనే ఉంటుంది, అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా. జీవించే ప్రతి క్షణం ప్రభు కొరకు జీవించాలి, ప్రభులో గొప్ప విశ్వాసం కలిగి జీవించాలి, ప్రార్థన చేయాలి. దేవా నా అంతం ఎలాగుందో నాకు నేర్పమని కీర్తనకారుడు 39వ కీర్తనలు అంటున్నాడు. షో మై ఎండ్, నా అంతం ఎలాగుండుందో నాకు బయలుపరచు. కనుక విశ్వాసంతో ప్రార్థనతో జీవిత యాత్ర నువ్వు ముందుకు సాగాలి. తుఫాన్లకు భయపడద్దు, సముద్ర పొంగుకు భయపడద్దు, ప్రాణం పోతుందంటే భయపడద్దు, ప్రాణం తీస్తున్నారంటే కూడా భయపడదు. ఎందుకంటే నీ ప్రాణము దేవుని జీవపు మూటలో భద్రంగా కట్టబడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం అన్నమాట. విశ్వాసం అంటే అదే. నేను అయ్యో సేవ చేస్తే ఎవరన్నా వచ్చి మరి అటాక్ చేస్తారా, ప్రాణం తీస్తారా అని భయపడుతూ ఉంటే నేను సేవ చేయగలుగుతానా? దేవుని అరచేతిలో నేను చెక్కబడి ఉన్నాను. దేవుని సెలవు లేకుండా తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలకు రాలదు అనే విశ్వాసం ఉంటే కదా నువ్వు ధైర్యంగా దైవ కార్యాలు చేసేది. విశ్వాసం అనేది ఎంత గొప్పది. విశ్వాసము కావాలని నువ్వు ప్రార్థించాలి, కోరుకోవాలి. హ్యావింగ్ గ్రేట్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునికి తెలియకుండా నాకేం సంభవించదు, దేవుని అరచేతిలో నేను ఉన్నాను, దేవుడు నాకు ఉన్నాడు, నాకు భయం లేదు, దిగులు లేదు. ఈ జీవిత యాత్రలో నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామన స్తోత్రం. అలలు ఎన్ని వచ్చిన, వరదలెన్ని మాకు నామ కొట్టిన, ఆ నామలో యేసు ఉన్నాడు కాబట్టి ఆ నామ మునుగదని ఈరోజు మేము నేర్చుకున్నాము ప్రభువ. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడా? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అని నీ గద్దెంపును మేము విన్నాము ప్రభువ. మా జీవితంలో ఉన్న అల్ప విశ్వాసం తొలగించి సంపూర్ణ విశ్వాసం దయచేయండి. నువ్వు నమ్మదగిన దేవుడు అని మా వ్యాకులం తొలగించండి, హృదయ విచారం కొట్టివేయండి, మనోవేదన తొలగించండి నాయన. హృదయములు కలవరపడనీయద్దన్నావు ప్రభువ. నువ్వున్నావు తండ్రి, నువ్వున్నావు ప్రభువ, నువ్వు ఉన్నవాడవు నాయన, అనువాడు. కరుణించండి, గొప్ప కార్యము చేయండి నాయన. మరి వాక్యం ప్రతి హృదయంలో ముద్రించమని ప్రార్థిస్తున్నాము గొప్ప దేవ. మీరు హృదయ పరివర్తన దయచేయండి, నిండుగా విశ్వాసము దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఉపవాస ప్రార్థన తరలి వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును,
జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన 6:00-9:00 వరకు, సాయంకాల ఆరాధన 6:00-9:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను దీతువా. నీ ధనము ప్రభు యేసుదే.